లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్ హరియాలి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చికెన్ 3/4 కిలో తీసుకున్నానండి, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్స్, చిల్లీస్ మనం స్పైసీనెస్కి తగ్గట్టు చూసుకోవాలండి, నేను 8 తీసుకున్నాను, పెరుగు 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసేసుకున్నానండి, ఇలా ఫైన్గా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, చిన్న అనాస పువ్వు వేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నామండి 5 మినిట్స్ పాటు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి. ఇదిగా మిక్సీ చేసుకున్నాం. కొత్తిమీర పుదీనా చట్నీని ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 గంట సేపు ఉడికించుకుందామండి. దీంట్లో 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూద్దామండి ఎంతవరకు కుక్ చేయాలి.
హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. అయిపోయిందండి చూడండి, ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. గ్రేవ్ అంతా ముఖకు పట్టేటట్టు చూసుకోవాలండి. ఎంతో రుచికరమైన హర్యాలి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన డెలిషియస్ అండ్ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ హర్యాలి చికెన్ రెడీ అయిపోయిందండి. పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను. కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ దిస్ వీడియో, షేర్ మై లింక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను మళ్ళీ. అంటిల్ దెన్ బాయ్ బాయ్.